ఏవియేషన్కి వచ్చే పిల్లలు ఎలా ఉంటారంటే, మూవీ ఇండస్ట్రీ కోసం ఎలా కొంతమంది పుడతారో అలానే ఏవియేషన్ కోసం కూడా పుడతారండి. దే బోర్న్ ఫర్ ప్యాషన్, దే బోర్న్ ఫర్ ప్యాషన్. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరు నాకు సాఫ్ట్వేర్ జాబ్ రాలేదని చచ్చిపోలే, బట్ మూవీ ఇండస్ట్రీలో ఏవియేషన్ ఇండస్ట్రీలో చూస్తాం. నేను పైలట్ అవ్వలేదు, నేను ఎయిర్ హోస్టల్ అవ్వలేదు అనే కేసెస్ చూస్తాం, నేను డైరెక్టర్ అవ్వలేదు అనే కేసెస్ చూస్తాం. ఇది అంత ప్యాషనేట్గా వస్తారు. ఏదో ఇక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, గ్లామర్గా ఉంటుంది కదా, వచ్చేవాళ్ళు తక్కువ, బట్ ఎవరైతే ప్యాషన్స్తో వస్తారో వాళ్ళు హైట్స్లో ఉంటారు. సో ఇది పర్టికులర్గా ఇలా చూజ్ చేసుకోవాలి అని నేను చెప్పను. మీలో ఆ సెన్స్ ఉంటే రండి, ఫస్ట్ సెన్స్ ఉంటే ఫస్ట్ వచ్చారనుకోండి, ఇక్కడ మేము గైడ్ చేస్తాం. మేము కెరియర్ గైడ్లైన్స్ క్లాసెస్ ఇస్తాను. అంటే ఫస్ట్ మీరు ఎట్లా అంటే వాడి అంటే ఒక స్టూడెంట్ని కూర్చోబెట్టి మాట్లాడతాం, ఒక హాఫ్ అన్ అవర్ అని మాట్లాడతాం. ఈ అబ్బాయిని తీసుకోవాలా వద్దా, అసలు ఈ అబ్బాయి వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, అంటే వీళ్ళు ఆలోచించేదేమో పైలట్ ట్రైనింగ్, వీళ్ళు వచ్చి కూర్చునేదేమో గ్రౌండ్ స్టాఫ్ అన్నట్టు ఉంటుంది. సో వీళ్ళు దేనికి మ్యాచ్ అవుతారు? ఇప్పుడు 70 lakhs కావాలి పైలట్ ట్రైనింగ్, అంత పెట్టుకోగలరా, అసలు ఏం చేయగలరు అని అబ్బాయికి ఫస్ట్ మేము అసలు గైడ్ చేస్తాం. ఈ అడ్మిషన్ ఇవ్వడం పక్కన పెట్టి ముందు గైడ్ చేస్తాం, ఇలా ఉంటుంది నీ కెరియర్. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి వచ్చింది, అయితే మాకు తెలుస్తున్న వాళ్ళు అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే, దిలీప్ సార్ ఉన్నాడు, నువ్వు జాయిన్ అవ్వు, 1 year కోర్స్ చేసేసుకో 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 అని ప్రెషర్ చేస్తున్నారు. నేను సీట్ ఇచ్చేయడం సింపుల్, కానీ నా అమ్మని మీరు ఎవ్వరొద్దు, మీరు ఫస్ట్ బయటకు వెళ్ళండి, నేను పాపతో మాట్లాడతానని. పాప ఏముందంటే, నేను రాకెట్స్ గురించి తెలుసుకోవాలి, నేను ఆస్ట్రోనాట్స్ గురించి తెలుసుకోవాలి, వీళ్ళకి చెప్తుంటే అర్థం కావట్లేదు అని చెప్తే, పేరెంట్స్కి ఒకటే చెప్పాను, అమ్మాయిని ఫస్ట్ మీరు ఏరోస్పేస్ జాయిన్ చేయించండి. జాయిన్ చేయించిన తర్వాత కూడా ఏదీ లేని రోజున నా దగ్గరికి రండి, నేను అప్పుడు కూడా హెల్ప్ చేస్తాను. ఈలోపు మీరు ఇస్రోకి ట్రై చేయండి, నాసాకి ట్రై చేయండి, ట్రై చేయండి. బికాజ్ నా బిజినెస్ కోసం నేను స్టూడెంట్ లైఫ్ని, మన ఇండియాకి కావాల్సిన నెక్స్ట్ జనరేషన్ ఎట్లా పోగొడతానండి నాకు వచ్చే లక్ష్యన్నరకి? దట్ డోంట్ వాంట్. ఇప్పుడు కూడా అమ్మాయి నా కాంటాక్ట్లో ఉంటుంది, అండ్ సార్ ఈ ఏరోస్పేస్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి, నేను ఏ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ టాపిక్స్ ఉన్నాయి, ఇవి కొంచెం డీటెయిల్గా అర్థం కావాలంటే ఏ బుక్స్ రిఫర్ చేయాలి అని కాల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో తనకు కూడా గైడ్ చేస్తూ ఉంటాను అనమాట. నిజం చెప్పాలంటే ఏవియేషన్ అనేది తొందరగా సెటిల్ అయ్యే కోర్సెస్ అయినప్పటికీ, అంటే ఇక్కడ లైఫ్ చాలా తొందరగా దొరుకుతుంది అని తెలిసినా కూడా చాలా మందికి కూడా ఏవియేషన్ గురించి అవేర్నెస్ అయితే ఉన్నట్టు కనిపించలేదు. మార్కెట్లో దీని గురించి పెద్దగా మార్కెటింగ్ లేదు, లేదా దీని గురించి పూర్తిగా చెప్పేవాళ్ళు లేరు. అలా కన్ఫ్యూజన్, సగం సగం కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సింపుల్, మీకు ఏవియేషన్ అంటే ఎయిర్లైన్ ఎయిర్పోర్ట్ వీటికి సంబంధించి దాంట్లో మీరు ఉద్యోగం చేయాలా, జస్ట్ కాంటాక్ట్ ఏరో ఫాల్కన్స్, మీ దగ్గరలో ఉన్న బ్రాంచెస్కి వెళ్ళండి, మా కౌన్సిలర్స్ ఉంటారు, మా మేనేజర్స్ ఉంటారు, ఎవరైతే ఎయిర్పోర్ట్లో వర్క్ చేసి వచ్చారో మా ట్రైనర్స్ ఉంటారు, క్లారిటీ తీసుకోండి ఫస్ట్, వెళ్ళండి అకాడమీకి వెళ్ళండి. ఏ 10 rupees పెట్టి ఒక అబ్బాయి బస్కి వెళ్ళాలి, ఎటు ఆడవాళ్ళకి ఫ్రీయే తెలంగాణలో, ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రాలో కూడా చేస్తారు, వెళ్ళండి, ఫ్రీ బస్సెసే కదా, వెళ్ళి చక్కగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అంటే చాలామంది పిల్లలు చేసే తప్పు ఏంటంటే, త్రూ ఫోన్ కాల్ ఎవ్రీథింగ్ దే రిక్వైర్డ్, బట్ మనం ఉన్న బిజినెస్లో ఏంటంటే ఒక రోజులో 1000 మందితో మాట్లాడలేం. వచ్చిన స్టూడెంట్ని చూసి డీటెయిల్గా అర్థం చేసుకునేది ఒకటి ఉంటుంది కదా. సో నేను అదొక్కటే అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా రండి, ఒకసారి వచ్చి పేరెంట్స్తో పాటు వచ్చి కూర్చుంటే ఒక 1/2 hour టైం పడుతుంది ఎక్స్ప్లెనేషన్కి, మేము అర్థం చేసుకోవడానికి, ప్రొఫైల్ అర్థం చేసుకోవడానికి పడుతుంది అనమాట. సో అట్లా ప్రతి ఇన్స్టిట్యూట్కి ఒక విజన్ ఉంటుంది, లేకపోతే దిలీప్ అనే వ్యక్తికి కూడా ఒక ఆశయం ఉంటుంది. అవునండి, మీ ఇన్స్టిట్యూట్ కానీ దిలీప్ గారు కానీ ఏ ఆశయం కోసం పనిచేస్తున్నారు అని అంటే, వచ్చే నెక్స్ట్ 10 years నేను గవర్నమెంట్ నుంచి ఫ్రీ ఏవియేషన్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఏవియేషన్లో సెటిల్ అవ్వాలనుకునేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లక్ష లక్షన్నర ఎఫర్ట్ చేయలేరు. మీరు ఎందుకు లక్షన్నర తీసుకుంటున్నారా నన్ను అడిగితే, ఇప్పుడు ఒక 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఏపీఎం మా దగ్గరకు వచ్చి క్లాసులు చెప్పాలంటే హౌ హీ విల్ ఛార్జ్ రదర్ దాన్ హీ కెన్ వర్క్ ఫర్ ఎయిర్లైన్స్ ఆర్ ఎయిర్పోర్ట్. అంత అమౌంట్ మేము పే చేయాలి, అంత అంబియన్స్ కల్పించాలి, సో ఇట్ విల్ ఛార్జ్. సో దీన్ని గవర్నమెంట్ నుంచి ఏదన్నా ట్రై చేస్తున్నాం, అది ఒకటి. ఏవియేషన్లో యునో లైక్ చాలా తక్కువ మంది, లైక్ అబ్దుల్ కలాం గారు, రైట్ బ్రదర్స్ అండ్ గైక్వాడే. గైక్వాడే ఎవరు తెలుసా మీకు? ముంబై నది, ముంబై సముద్ర తీరాల్లో ఫస్ట్ ఒక రిమోట్ ఎయిర్క్రాఫ్ట్ ని ఫ్లై చేయించిన వాడు బిఫోర్ రైట్ బ్రదర్స్. సో ఆ తర్వాత ఏవో సంథింగ్ ఇష్యూస్ అయినాయి, బట్ ఈ డాక్యుమెంట్స్ రైట్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళినట్టుగా కొంతమంది చెప్తా ఉంటారు, వీ డోంట్ నో. సో మన ఇండియన్స్ కి ఆ శాస్త్ర పరిజ్ఞానం డెవలప్ అవ్వాలి, ఈ ఉంటాయి కొన్ని.
అవి మన వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకుంటే సెటిల్ అవ్వడం అనేది ఏవియేషన్లో చాలా ఈజీ. సో ఫోకస్ చేయట్లేదన్నమాట. దిలీప్ గారి అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే, ఐ బోర్న్ ఫర్ ఏవియేషన్, ఐ మే డై ఫర్ ఏవియేషన్. అంత ప్యాషన్ అంటే, అంటే ఒక టైంలో నేను ఏదైనా బాగుండి, ఒక టైంలో మీ ఆఖరి కోరిక ఏంటంటే నా సమాధి ఏదైనా ఒక ఎయిర్పోర్ట్లో కట్టేయండి అని చెప్తా. ఆ స్థాయి, ఒక స్థాయికి నేను వస్తే అంతే. అంత పిచ్చి ఏంటండి బాబు మీకు ఏవియేషన్ అంటే? నాకు అదే అర్థం కావట్లేదు. అంటే పిచ్చి ఉంటుంది, అంటే నర్ర, అంటే ఏమోనండి, అంటే దానికోసం పుట్టినట్టుగానే, అంటే మాకు పొద్దున్న లెగిస్తే అదే ఈ దీనిలో ఉంటాం కానీ అది ఎందుకో మాకు కూడా తెలియదు. మేము, నేను శరత్ సార్, మీ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటాం. అంటే ఎవరన్నా క్యాజువల్గా అడిగినప్పుడు, మీకు రైట్ బ్రదర్స్ తెలుసు, అంటే మా ఇద్దరిని కృష్ణార్జునులు అంటారు చాలామంది. అయితే సార్ మీకు రైట్ బ్రదర్స్ తెలుసా అండ్? తెలుసు సార్ అంట. మీ ఇద్దరు రాంగ్ బ్రదర్స్ అంట. అదేంటి సార్ రాంగ్ బ్రదర్స్ అంటే? డబల్ ఆర్ ఓఎన్జి, రాంగ్ అనే బ్రాండ్. మేమందరం మీ ఇద్దరు రాంగ్ బ్రదర్స్ అని నవ్వుకుంటా ఉంటాం క్యాజువల్గా. సో చాలా చాలా ప్యాషనేట్తో మా టీం అందరూ కూడాను అదే ప్యాషనేట్తో ఉంటాం అనమాట. ఓకే, రైట్ దిలీప్ గారు, ఏ ఆశయం కోసం అయితే మీరు ఏరో ఫాల్కన్ ని నిర్మించారో ఆ ఆశయాలన్నీ ఖచ్చితంగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డెఫినెట్గా విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు అండ్ అలాగే చాలా మంది యంగ్స్టర్స్ ని తీర్చిదిద్దుతూ వాళ్ళని మంచి కెరియర్ లో, వాళ్ళని కన్ఫ్యూజన్ లేని రూట్స్ లో చాలా చక్కగా 9 అవర్స్ కోర్స్ అంటే రియల్లీ అప్రిషియేటెడ్ యూ, బికాస్ చాలా ఇన్స్టిట్యూట్ 1 ఇయర్ కోర్సే అని చెప్పి 1-2 అవర్స్ లో క్లోజ్ చేస్తున్న కోర్సెస్ ఈ రోజులో. అలాంటిది ఒక మంచి ఆశయం కోసం రేపు మంచి ఎంటర్ప్రెనర్స్ని కావచ్చు, లేకపోతే ఇండియాకి ఇలాంటి ఏవియేషన్ని ఇస్తున్న మీకు మా సిగ్నేచర్ స్టూడియోస్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక చిన్న బిట్ చెప్తాను, అట్లానే ఉండి. థ్యాంక్ యూ సో మచ్. అట్లా యాక్చువల్గా దీంతోపాటు ఈ ఆశయం అని అడిగారు కదా, సో దాంతోపాటు లైక్ మేము ప్రెసెంట్ అంటే లైక్ ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ఏ ఫ్లయింగ్ క్లబ్. ఓకే, సో ఒక 3-4 ఇయర్స్లో వీఆర్ ప్లానింగ్ టు బై 3 ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ కోసం అండ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీస్లో ఎంటర్ అయ్యాము ఆల్రెడీ. సో ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ సమ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో అనదర్ నేమ్తో, సో ఇంటర్నల్గా మేము చేసుకుంటున్నాము. సో వీ ఆల్రెడీ ఇన్ టు దాట్. ఓకే, సో ఇంకా ఫర్దర్గా మంచి గ్రౌండ్ హ్యాండ్లర్స్గా అండ్ మంచి ఫ్లయింగ్ క్లబ్గా, అది ఒక షార్ట్ టర్మ్ గోల్ అనమాట, అంటే పిల్లలకి ఇంకొంచెం ఉపయోగపడేటట్టుగా. ఓకే, ఇది ఒక షార్ట్ టర్మ్ ప్లాన్లో ఉన్నాము.